వైసీపీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది కడపలో జోరుగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి జెడ్పీ కాపాడుకునేందుకు వైసీపీ క్యాంపు పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టింది పలువురు జడ్పీటీసీలకు టీడీపీ గాలం వేయడంతో అలెక్ట్ అయిన వైసీపీ అధిష్టానం నలభై రెండు మంది జెడ్పీటీసీలతో ఇటీవల జగన్ సమావేశమయ్యారు ఖాళీగా ఉన్న కడప జెడ్పీ చైర్మన్ పీఠానికి ఈ మధ్యనే జడ్పీ చైర్మన్ గా రామగోవిందారెడ్డిని జగన్ ప్రకటించారు మొత్తం యాభై జెడ్పీ స్థానాలున్నాయి అందులో ఐదుగురు టీడీపీలోకి వెళ్లారు మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి విందు రాజకీయాలతో జెడ్పీటీసీలు బయటకు వెళ్లకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలపై వైసీపీ అలర్ట్ అయింది వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులపై అనేక అనుమానాలు పెంచుకున్న పార్టీ నాయకులు ఇప్పుడు వారితో టచ్ లోకి వచ్చారని సమాచారం కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యుడు రెడ్డిని కడప జడ్పీ చైర్మన్ అభ్యర్థి అని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యుడు రెడ్డి కడప జడ్పీ చైర్మన్ గా ఎన్నిక కావడం ఆ పార్టీలోనే కొందరికి ఇష్టం లేదని తెలిసిందే కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉమ్మడి కడప జిల్లాలో యాభై మంది జడ్పీటీసీ సభ్యులున్నారు ఉమ్మడి కడప జిల్లాలో యాభై మంది జడ్పీటీసీ సభ్యులు నలభై తొమ్మిది మంది వైసీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు గోపవరం నుంచి మాత్రమే టీడీపీ నుంచి జడ్పీటీసీ సభ్యుడు ఎన్నికయ్యారు ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఖాళీ అయింది పులివెందు జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది ఇప్పుడు మొత్తం నలభై ఏడు మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీలో ఉన్నారు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ లో మొత్తం ఏడు మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్న చైర్మన్ పదవి ఎన్నికల విషయంలో వైసీపీ నాయకులకు అనేక అనుమానాలున్నాయని వెలుగు చూసింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జడ్పీటీసీ సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారనే అనుమానంతో వైసీపీ నాయకులు భయపడిపోతున్నారని తెలిసింది కోర్టును ఆశ్రయించి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరిపించాలని ఎట్టి పరిస్థితుల్లో జిల్లా చైర్మన్ పదవిని వదులుకోకూడదని వైసీపీ నాయకులు నిర్ణయించారని లేదంటే మొదటికే మోసం వస్తుందని చాలా మంది టీడీపీలోకి జంప్ అయిపోయే అవకాశం ఉందని తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆ జెడ్పీటీసీ సభ్యులు పార్టీ మారకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిందే కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ఆఖేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుండి వైసీపీ టికెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే ఆకేపాటి రెడ్డి రాజీనామాతో కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే రెండు రోజుల పాటు జగన్ జిల్లాలో ఉండనున్నారు మరి చూడాలి జగన్ జడ్పీ పీఠంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది